కేసీఆర్ ప్రభుత్వం. భారతదేశంలోనే అత్యధికంగా ఉద్యోగులకు ఉపాధ్యాయులకు పే స్కేల్ ఇచ్చింది 73%. మరి ఆనాడు ఫిట్మెంట్ ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం. అదే మాదిరిగా 200,000 ఉద్యోగ నియామకాలు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఎంత పచ్చిమోసం చేస్తూ ఉన్నారంటే, కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన 30,000 ఉద్యోగాలు కూడా నేనే ఇచ్చినానంటూ, అసలు ఒక నోటిఫికేషన్ ఇవ్వకుండా, ఒక్క పరీక్ష కూడా కండక్ట్ చేయకుండా 30,000 ఉద్యోగాలు నేనే ఇచ్చినానని ముఖ్యమంత్రి గారు బొంకుతుంటే, పచ్చి అబద్ధాలు చెప్తుంటే పత్రికల్లో టీవీలలో నిజంగా నవ్వాలో ఏడవాలో తెలియని పరిస్థితి. 1 సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు రేవంత్ రెడ్డి గారు. సంవత్సరంలోనే గెలిచిన మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగ నియామకాలు పూర్తి చేస్తామని చెప్పి మాట ఇచ్చి గెలిచి వచ్చింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. అందుకే విద్యావంతులైన మీ అందరికీ నా విజ్ఞప్తి, ఈ ప్రభుత్వానికి ఇప్పటికే 5 నెలల కాల పరిమితి ముగిసింది. ఇంకా 6 నెలల్లో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలి. మరి 2 లక్షల ఉద్యోగాలు భర్తీ కావాలి అంటే ప్రశ్నించే గొంతు ఉండాలి, ప్రశ్నించే పార్టీ ఉండాలి, ప్రజలకు న్యాయం జరగాలి. విద్యావంతులకు న్యాయం జరగాలంటే ప్రశ్నించే రాకేష్ రెడ్డి లాంటి ఉత్సాహవంతుడైన యువకుడు శాసన మండలికి రావాలి. ఇవాళ కావాల్సింది అధికార స్వరాలు కాదు, కావాల్సింది ధిక్కార స్వరాలు, కావాల్సింది తప్పకుండా ప్రశ్నించే స్వరాలు, తప్పకుండా ప్రభుత్వాన్ని నిలదీసే స్వరాలు కావాలి. అందుకే శాసన మండలిలో ఒక యువకుడు ఉత్సాహవంతుడు, డెఫినెట్గా మీ అందరికీ కూడా రేపటి రోజున మేలు చేయగలిగే విద్యావంతుల తరపున, మరి ఒక బ్లాక్ మెయిలర్ని ఎన్నుకుంటే రేపటి రోజున జరిగేది ఏంటంటే మళ్ళీ ఆయన ఎప్పటికప్పుడు పార్టీలు మార్చడమే కాకుండా ఎప్పటికప్పుడు మీడియా అడ్డం పెట్టుకొని బ్లాక్ మెయిల్ చేసే ఒక వ్యక్తి అవతల వైపు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తూ ఉన్నాడు. ఆయన ఎప్పుడు ఏ పార్టీలో ఉంటాడో తెలియదు, ఎప్పుడు ఎవరిని నిందిస్తాడో తెలియదు. అట్లాంటి వ్యక్తులకు కనుక అవకాశం ఇస్తే, గతంలో మనం నల్గొండలో నయీంని చూసినాం, మళ్ళీ అట్లాంటి వాళ్ళు ఇంకొకటి తయారు చేసినట్టు అవుతుంది. ఇట్లాంటి వ్యక్తులకు కనుక అవకాశం చట్టసభల్లో ఇస్తే దయచేసి, అందుకే కోరేది ఒక యువకుడు విద్యావంతుడు ఉత్సాహవంతుడు, మరి అన్నింటికి మించి ప్రశ్నించే సత్తా ఉన్నవాడు, చదువుకున్నవాడు, ముఖ్యంగా పెద్ద ఎత్తున అవసరమైతే అమెరికాలోనే స్థిరపడి అక్కడే కోట్ల రూపాయలు సంపాదించుకునే అవకాశం ఉన్నా, దానికి కాదని రాజకీయాల్లోకి వచ్చి ప్రజా జీవితంలోకి వచ్చి ఇవాళ మీ ఆశీర్వాదం కోసం మీ ముందుకు వస్తున్న తమ్ముడు రాకేష్ రెడ్డి గారికి అవకాశం ఇచ్చి గెలిపించాలని కోరుతూ, మా పార్టీ పరంగా కూడా మా నాయకులందరం కూడా మీటింగ్ పెట్టుకున్నాం. మరి రాబోయే 10 రోజులు, ఎందుకంటే 25 తారీఖు లాస్ట్ ప్రచారానికి, ఈ 10 రోజులు కూడా అందరం కూడా ఎక్కడి వాళ్ళం అక్కడ కష్టపడదామని నిర్ణయం తీసుకున్నాం. మా పార్టీ పరంగా పూర్తి ఎఫర్ట్ పెడతాం. తప్పకుండా తమ్ముడు రాకేష్ రెడ్డి గారిని 3 జిల్లాల విద్యావంతుల ఆశీస్సులతో గెలిపించుకుంటామని చెప్పి కూడా ఆశాభావంతో మీ అందరికీ కూడా ధన్యవాదాలు. మీలో కూడా ఓట్లున్న వాళ్ళు కూడా దయచేసి మాకే ఓటేయాలని చెప్పి కూడా హృదయపూర్వకంగా విజ్ఞప్తి. థ్యాంక్ యూ. ఏంటది కరెక్ట్ కట్ట? రేవంత్ రెడ్డి గారికి కేసీఆర్ గారికి తేడా ఏంటంటే, కేసీఆర్ గారు 10 ఏళ్ళు ప్రభుత్వాన్ని నడిపినా ఎన్నడూ ఒక పొల్లు మాట కూడా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల గురించి మాట్లాడలేదు. ఎందుకంటే వారితో మాకున్నది పేగుబంధం, ఉద్యమంలో కలిసి పనిచేసిన వాళ్ళం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో. సకల జనుల సమ్మె చేసిన, పెన్ డౌన్ చేసిన, సింగరేణిలో స్తంభింపజేసిన, ఆర్టీసీ చక్రం తిరగకుండా ఆపిన ఉద్యోగులతో మా పార్టీకి ఉండేది పేగుబంధం. అందుకే ఎన్నడూ కూడా మేము ఉద్యోగుల పట్ల కుదిరితే ప్రేమపూర్వకంగా వ్యవహారం చేసిన తప్ప ఎన్నడూ నిందించలేదు. ఇవాళ రేవంత్ రెడ్డి తన అసమర్థతను, తన ప్రభుత్వ చాతగాంతనాన్ని కప్పిపుచ్చుకోవడానికి విద్యుత్ సంస్థ ఉద్యోగులను నిందిస్తూ ఉన్నాడు. మరి విద్యుత్ సంస్థ ఉద్యోగులు కూడా ఆలోచించాలి, మీరేమో అహోరాత్రులు కష్టపడుతూ ఉన్నారు. రాష్ట్రంలో విద్యుత్ వ్యవస్థను కేసీఆర్ గారు 7,700 మెగావాట్ల నుంచి, జగదీష్ రెడ్డి గారి ఆనాడు మంత్రిగా ఉన్నప్పుడు 7,700 మెగావాట్ల నుండి ఇవాళ దాదాపు కొత్తగా దామెరచర్లలో యాదాద్రి ఏదైతే ఇప్పుడు కమిషన్ అయిందో 1,600 మెగావాట్లు, దాంతో కలుపుకుంటే దాదాపు 20,000 మెగావాట్లు దాటిపోయినట్టుంది, దాదాపు 20,000 మెగావాట్లకు చేరుకున్నది. అంటే విద్యుత్ సంస్థ ఉద్యోగుల కష్టం జెన్కో కానీ, ట్రాన్స్కో కానీ, డిస్కామ్లు కానీ అద్భుతంగా ఉంది కాబట్టే అక్కడి నుంచి ఇక్కడ దాకా వచ్చాం. అది గుర్తించకుండా, కామన్ సెన్స్ లేకుండా ఇవాళ తన చేతగానితనాన్ని కప్పిపుచ్చుకోవడానికి 10 ఏళ్ళు కేసీఆర్ గారి ప్రభుత్వంలో కరెంటు కోతలు లేకుండా బ్రహ్మాండంగా ఏ ఉద్యోగులు అయితే నిర్వహించారో ఇవాళ ఆ ఉద్యోగులను నిందిస్తూ చిల్లర రాజకీయానికి ముఖ్యమంత్రి ఏదైతే పాల్పడుతున్నాడో ఆయన ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఆయన విజ్ఞప్తితో మాట్లాడాలి. ఇవాళ ఎలక్షన్ అయిపోయింది, ఎందుకు మాట్లాడుతున్నాడు ఇట్లా? తన చేతగానితనం బయటపడుతుందనా? అదే చెప్తున్నా బ్రదర్, ముఖం బాగాలేకపోతే అద్దం బాగా కొట్టినట్టు వెనుకటి ఇవ్వడం, అట్లున్నది కత్తి. ఆయనకు చేత కాదు ప్రభుత్వాన్ని నడపడం,
ఏ ప్రభుత్వాన్ని అయితే కేసీఆర్ గారు సమర్థవంతంగా నడిపారో, ఏ డిస్కంలను అయితే నడిపారో, ఏ డిస్కంల ఉద్యోగులు అయితే అహర్నిశలు శ్రమించి ఆఖరికి శ్రీశైలంలో పంప్ హౌస్ మునిగిపోతే కూడా, కష్టమైతే కూడా, నష్టం జరిగితే కూడా, ప్రాణ నష్టం జరిగితే కూడా అహర్నిశలు శ్రమించింది ఇదే ఉద్యోగులు. వాళ్ళని ఇలా నిందిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులను ఇన్సల్ట్ చేయడం అనేది ముఖ్యమంత్రికి తగదు. ఇక్కడైనా రేవంత్ రెడ్డి గారు తాను ముఖ్యమంత్రి అనే విషయాన్ని గుర్తు తెచ్చుకుంటే మంచిది. ఇంకా ప్రతిపక్షంలో లేడు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇట్లే గావు కేకలు పెడబొబ్బలు. అప్పుడు పోలీసు వాళ్ళని తిట్టిండు, ఉద్యోగులను తిట్టిండు, కొంతమంది తొత్తులు అన్నాడు, మళ్ళీ ఐఏఎస్ అధికారులను తిట్టిండు, బీహారీ గ్యాంగులు అన్నాడు, ఇంకా కూడా అదే దిక్కుమాలిన మాటలు మాట్లాడుతున్నాడు. ఇది మంచిది కాదు. ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి, ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిలాగా మాట్లాడాలా? ప్రభుత్వాధినేత, ప్రభుత్వాధినేత తన కింద పనిచేసే వాళ్ళు తానే నమ్మకపోతే, తన పరిధిలో పనిచేసే ప్రభుత్వ ఉద్యోగులను తానే నమ్మకపోతే, ప్రభుత్వ ఉద్యోగులను తాను గుర్తించకపోతే దారుణం. నిన్న నారాయణఖేడ్లో నేను చూస్తూ ఉంటే, నిన్న నారాయణఖేడ్లో టీచర్ల మీద లాఠీచార్జ్ చేస్తారండి. నారాయణఖేడ్లో నిన్న ఏం చేసిండ్రు టీచర్లు? పోలింగ్ డ్యూటీ చేసిండ్రు. పోలింగ్ డ్యూటీ చేసినాక దానికి సరిపడ వేతనం మీద ఉంటుంది, ఆ వేతనం ఇవ్వాలా? అది ఇవ్వలేదు. ఇవ్వకపోగా అడిగితే వాళ్ళ మీద లాఠీచార్జు. ఒకవైపు టీచర్ల మీద లాఠీచార్జు, ఇంకోవైపు విద్యుత్ ఉద్యోగుల మీద నిందలు. ఇది కరెక్టా? ఒక ముఖ్యమంత్రి చేయాల్సిన పని ఇది? ప్రభుత్వం చేయాల్సిన పని? ప్రభుత్వం తన దగ్గర పనిచేసే ఉద్యోగులను సమర్థవంతంగా వారి దగ్గర పని తీసుకోవాలి, ప్రజలకు సేవ చేయాలి. ఆ పని చేయకుండా ప్రతిపక్షాలు నిందిస్తే ఏమొస్తుంది దానికి? రేవంత్ రెడ్డి ప్రభుత్వం, విద్యావంతులు ఇది కూడా వినాలా దయచేసి, రేవంత్ రెడ్డి ప్రభుత్వం శ్వేతపత్రాల పేరిట కొన్ని రోజులు గారడి చేసింది. ఏది ప్రభుత్వం వచ్చిన కొత్తలో శ్వేతపత్రాలు, ఖజానా అప్పుల పాలైంది, అది ఇది అని చెప్పి సొల్లు మాటలు చెప్పారు. నిన్నగాక మొన్న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి వాదన చిత్తుగాయుధంతో సమానమని కొట్టవతలు పారేసింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మొన్న విడుదల చేసిన నివేదిక దయచేసి మీరు అందరూ తెప్పించుకొని చూడండి. సరే ఇప్పుడు పత్రికలు మీరు రాయరు, మాకు తెలుసు ఇప్పుడు పాపం మీ బాధలు మీకున్నాయి. కానీ వాస్తవం జరిగింది ఏంది? 389,000 కోట్లు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వ అప్పు. 700,000 కోట్లు అని కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ప్రచారం చిల్లర ప్రచారం, దివాలా కోరు ప్రచారం అని చెప్పి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిన్నగాక మొన్న ఎండగట్టింది. దయచేసి తెప్పించుకొని చూడండి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్తోంది 389,000 కోట్లు మాత్రమే అప్పు, కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ప్రచారం 700,000 కోట్ల అప్పు అనేది శుద్ధ తప్పు అనేది నెంబర్ వన్ పాయింట్. రెండవ పాయింట్ ఏంటంటే, అప్పు చేయడమే తప్పు అన్నట్టు నిన్నటిదాకా సన్నాయి నొక్కులు నొక్కిన కాంగ్రెస్ సన్నాసులు, మరి మీరెందుకు అప్పు చేస్తున్నారండి? రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం అంతా ఎక్కడ పోతుంది? మరి మేము భారతదేశంలోనే మా ప్రభుత్వం దిగిపోయినాడు హయ్యెస్ట్ పర్ క్యాపిట, హయ్యెస్ట్ తలసరి ఆదాయం కలిగిన రాష్ట్రం ఏది అంటే గల్లా ఎగిరేసి చెప్పుకునే పరిస్థితుల్లో తెలంగాణను వీళ్ళకి అప్పచెప్పి దిగినాం. మా ప్రభుత్వం వచ్చినాడు రాష్ట్రం యొక్క తలసరి ఆదాయం 114,000. మేము దిగిపోయినాడు రాష్ట్రం యొక్క తలసరి ఆదాయం 308,000. ఈరోజు 357,000 కొత్త నివేదిక ప్రకారం. మరి ఇంత తలసరి